ఎవరి పొలంలో అల్లిల్లే ఎవరి పొలంలో అల్లిల్లు నీకు ఏవి కాపాడతాయి అంటే దారి దగ్గర ఉన్నవి కాపాడతాయి దారి గుడికి వెళ్తాడు ఇంకున్నవి అన్నీ లోపల ఉండిపోతాయి ఎన్ని ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ ఈ ఊరు మొత్తానికి 22 అన్ని ఉంటాయి 22 కుటుంబాలు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దారపల్లి వాటర్ఫాల్స్ అయితే పోతున్నాం దారపల్లి వాటర్ఫాల్స్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ప్రతిపాడు అయితే రీచ్ అయ్యి అక్కడి నుంచి డైవర్షన్ అయితే తీసుకోవాలి ప్రతిపాడు నుంచి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది అండ్ నేనైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నా వైజాగ్ నుంచి 150 కిలోమీటర్స్ అయితే ఉంది అన్నవరానికి కాకినాడకి ఈ వాటర్ఫాల్ అయితే చాలా చాలా దగ్గరలో ఉంది అన్నవరం నుంచి 30 కిలోమీటర్స్ అండ్ కాకినాడ నుంచి అయితే 50 కిలోమీటర్స్ అయితే వస్తుంది మీరు ఒకవేళ రాజమండ్రి నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్స్ వరకు రావచ్చు సో ఈ వాటర్ఫాల్ ఏదైతే ఉందో వాటర్ఫాల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక రాయి మీద నుంచి వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది అన్నమాట అండ్ ఇది వాటర్ఫాల్కి ముందు ఒక 4 కిలోమీటర్స్ రోడ్ అయితే బాగోదు అది ఒక్కటి తప్ప వాటర్ఫాల్ అయితే చాలా చాలా బాగుంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేద్దాం లాస్ట్ వరకు చూడండి అయితే రీచ్ అయ్యాం ఈ కొండలు చూసారా అటు ఇటు కొండ పైన బ్లూ స్కై దాని మీద మేఘాలు ఏదో పెయింటింగ్ చేసినట్టు భలే ఉన్నాయి కదా సో మీరు ప్రతిపాడు రీచ్ అయిన తర్వాత ఇక్కడ వివేకానంద స్టాట్యూ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి సో ఈ రైట్ మనం రాజమండ్రి నుంచి వచ్చేటట్టయితే ఇటు వస్తాం సో ఇలా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో రోడ్డు కొన్ని అది ఇక్కడైతే బాగోదు సో మీరు వచ్చినప్పుడు కొంచెం చూసుకుని రండి సో ఒక 2.5 కిలోమీటర్స్ అయితే రోడ్డు ఇలాగే ఉంటుందంట అండ్ మీరైతే కార్ మీద రావడానికి అస్సలు ట్రై చేయొద్దు ఒకవేళ వస్తే బండి మీద అయితే రండి కార్ మీద వచ్చారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు ఆగాం వాటర్ఫాల్స్కి వెళ్ళే దారిలో వాటర్ఫాల్స్కి 2 కిలోమీటర్స్ ముందు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఇది సో ఇదంతా రిజర్వాయర్ ఇదేంటంటే వర్షానికి పడ్డ వాటర్ని స్టోర్ చేసి వీళ్ళు పంటలు పండించడానికి వాడతారంట సో ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనం వాటర్ఫాల్ దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయాం మనం అక్కడ గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి వచ్చి ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని పైకి అయితే వెళ్ళాలి ఇలా పైకి అయితే వెళ్ళాలి కొండ మీదకి సో మీరు ఎప్పుడైనా వస్తే కారు అయితే ప్రిఫర్ చేయకండి ఓన్లీ బండి అయితే 2-వీలర్ అయితేనే ప్రిఫర్ చేయండి సో పైకి వెళ్ళి చూపిస్తాను క్యారీ చేయండి ఎందుకంటే 1/2 కిలోమీటర్ ట్రెక్ చేయాలి కదా కొండ మీదకి దాహం అయితే చాలా వేస్తుంది సో వాటర్ మాత్రం ఎక్కువ తెచ్చుకోండి
వాటర్ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం. నేను చూపిస్తా వాటర్ఫాల్, అది వాటర్ఫాల్ ఆ పై నుంచి పడుతుంది. సూపర్ అంటే సూపర్ కదా. వాటర్ఫాల్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత కష్టపడి వస్తామో ఆ కష్టం అంతా తీర్చేస్తుంది. ఇది అయితే ఇది టూ పార్ట్స్ ఉంది. ఒకటి వచ్చేసి ఇది, అండ్ రెండోది ఆ పైన కనిపిస్తుంది కదా, అదైతే ఆసమ్. కానీ అక్కడ మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే అది ఈ రాయి మొత్తం జారిపోతుంది. మీరైతే ఎక్కలేరు. సో వచ్చినప్పుడు కింద అయితే ఎంజాయ్ చేయండి, కింద అయితే చాలా బాగుంది. సో ఈ వాటర్ఫాల్ రీచ్ అయ్యే 5 కిలోమీటర్స్ ముందు నుంచి రోడ్ అయితే అస్సలు బాగోదు. మీరు ఫోర్ వీలర్ అయితే ప్రిఫర్ చేయొద్దు, 2 వీలర్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ ఈ వాటర్ఫాల్కి మీరు ఎంత ఎర్లీగా రీచ్ అయితే అంత మంచిది. సో ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వండి, ఎర్లీగా చూసుకొని ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోండి. యాక్చువల్గా వాటర్ఫాల్ దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి సదుపాయం లేదు. సో లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వాటర్ఫాల్ దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏదో ఒకలా ఏర్పాటు చేస్తారు. సో అట్లాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. వాటర్ఫాల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఏదైతే మీరు రోడ్లో ఒక 10 కిలోమీటర్స్ ఇక్కడ దగ్గరలో వాటర్ఫాల్కి దగ్గరలో రావడానికి ఇబ్బంది పడుతున్నారో అది తప్ప మిగతాదంతా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి వాటర్ఫాల్ చూసిన తర్వాత అది కూడా మర్చిపోతారు. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది.